లో రాశాను. దాదాపు ఆంధ్రదేశంలో చాలా క్షేత్రాల్లో మా టీం వెళ్ళి గానం చేసింది. ఆ తర్వాత దుబాయ్, షార్జా, యూరప్, లండన్, బ్యాంకాక్, ఇలా దేశ విదేశాల్లో కూడా ఇది ఈ శివతత్వ ప్రచారంలో భాగంగా నాకు ఆటగదరా శివ తోడ్పడింది. వీటిలో కొన్ని ట్యూన్ చేసి మా వీణాపాణి గారు జేసుదాస్ తోటి మిథునం సినిమాలో పాడించారు. మిథునం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ క్లైమాక్స్లో బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయాక ఈ పాట జేసుదాస్ గారు పాడతారు. తరచు టీవీల్లో ఏదన్నా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే పూర్వం భగవద్గీత వేస్తూ ఉండేవారు, ఇప్పుడేమో ఇది వేస్తున్నారు. నిజానికి భగవద్గీత అది నేను ఒక విషయం ఎప్పుడు చెప్పదలుచుకున్నాను, భగవద్గీత అనేది చాలా వైబ్రెంట్, ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రభావితమైనది భగవద్గీత. భగవద్గీత వల్ల ప్రేరణ పొందిన మహానుభావులు ఎంతరో ఉన్నారు. అందులో ముఖ్యంగా మన వివేకానందుడు, గాంధీ. ఇవాళ భగవద్గీత ఎక్కడన్నా పెడితే ఎవరన్నా పోయారా అనే స్థితికి తీసుకొచ్చారు. నిజానికి భగవద్గీత పోతే పెట్టాల్సిన సీడీ కానీ క్యాసెట్ కానీ కాదు, ఉంటే పెట్టాల్సిన, బాగా ఉంటే పెట్టాల్సిన, బాగు చేయడానికి పెట్టాల్సిన. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే మన భారతదేశంలో అత్యంత అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ భగవద్గీత. అథోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోజ్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. కృష్ణ, కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున యుద్ధం చేయి, యుద్ధంలో గెలిస్తే ఈ అఖండ భూమండలాన్ని పాలిస్తావు, లేదు స్వర్గంలో పరిపాలిస్తావు. అంచేత యుద్ధం చేయడం అనేది కర్తవ్యం. కర్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం కాదు, కర్మ పనిచేయి, పనిచేస్తే పైకి వస్తావు. నువ్వు చేసే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది. అంచేత భారతీయతని, భారతీయుల్ని, ముఖ్యంగా యువతని ఇవాళ మోడీ లాంటి వాడికి తారక మంత్రం అది. ఇవాళ మోడీ అవడానికి కారణం భగవద్గీత. ఇవాళ ధైర్యంగా మన బతం గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ, మన హిందూ శబ్దాన్ని ఉచ్చరించడానికి ఇవాళ ధైర్యం కలిగిందంటే దానికి కారణం మోడీ. ఇవాళ భయం భయంగా మన దేశంలో పుట్టి మనమే ముసుగు కప్పుకుని బొట్టు పెట్టుకుంటే ఏమంటారో, చీర కట్టుకుంటే ఏమంటారో అనే దుస్థితి నుంచి ఇవాళ అంటే మనం బతుకుండగానే స్వేచ్ఛా భారతం వైపు మనం కలుతున్నందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు కల్పించుకుంటూ ఆ పార్టీకి కానీ ఆ వ్యవస్థాపకులకు కానీ మనం సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి. ఇవాళ ఒక భారతీయత ఇవాళ అద్భుతంగా ప్రసరిస్తోంది, ప్రవహిస్తోంది. రేపు యావత్ భూగోళానికి ఒక మార్గదర్శకమైంది భారత జాతి. దానికి మూలమంత్రం భగవద్గీత. అది చచ్చిపోయినప్పుడు పెట్టకండి దయచేసి, దానివల్ల బతుకులు బాగుపడాలి. అది భగవద్గీత. భగవద్గీత కనీసం ఒక్కసారైనా చదవండి జీవితం, అంటే హిందువుగా పుట్టినందుకు అర్థంగా అయినా కాకపోయినా ఒక్కసారి, ఒక్కసారి ఆరంభం నుంచి 18 అధ్యాయాలు అర్థం కాకపోయినా సరే చదవండి. ఒక్కసారి చదివితే అది మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది. మీకు ఎప్పుడు బెంగ వచ్చిన ఒక చిన్న ఫిలాసఫీ నా జీవితంలో, నేను ఎప్పుడైనా బెంగగా ఉంటే భగవద్గీతంలోని ఏదో ఒక పేజీని అలా తీస్తాను, మీకు తెలియకుండానే అందులో సమాధానం ఉంటుంది. సమాధానం అంటే దేవుడు వచ్చి రక్షించేసి కష్టాలన్నీ తీసేస్తాడని కాదు, కష్టాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు విచక్షణ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సర్వశక్తులు ఇచ్చాడు. ఇక అన్నీ వచ్చి వాడే చేస్తే మీరెందుకు? అంచేత సర్వశక్తుల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే శక్తి భగవద్గీత ఉంది కాబట్టి భగవద్గీతగా ఎనర్జైజ్ అవ్వండి. ఇంకోటి, భగవద్గీత చదవడం, రామాయణం చదవడం, రామకోటి రాయడం వల్ల పుణ్యం రాదు. రామకోటి రాస్తే పుణ్యం రాదు, భగవద్గీత చదివితే రాదు, పాటిస్తే వస్తుంది. వివేకానందుడు అంటాడు, దే ఆర్ లైక్ రోడ్ మ్యాప్స్. భగవద్గీత కానీ భారత రామాయణం రోడ్ మ్యాప్స్. రోడ్ మ్యాప్స్ అంటే ఈ రూటు అలా వెళుతుంది అని చూపిస్తుంది తప్ప అది మనం తీసుకెళ్ళదు. ఎప్పుడు తీసుకెళ్తుంది? మనం దాన్ని ఆచరిస్తే. అంచేత భగవద్గీత ఆచరించదగ్గది, రామాయణం ఆచరించదగ్గది. ఎందుకంటే రాముడు లాంటి రాజు కానీ, రాముడు లాంటి భర్త కానీ, రాముడు లాంటి కొడుకు కానీ, రాముడు లాంటి అన్న కానీ, ఆఖరికి రాముడు లాంటి శత్రువు కానీ లేదు అంటాడు. అలాంటి రామరాజ్యం మనకు కావాలంటే మనం ఇలాంటివి కొన్ని చేసి తీరాలి. అంతే, ఆ త్యాగమే మన రక్ష. కాషాయం అంటే త్యాగం, త్యాగానికి సింబల్ కాషాయం, చేతకాంతనానికి కాదు. ఒకప్పుడు చేతకాంతనం చేసేసారు నో. సన్యాసం అంటే సమస్తము నిశించదు, అన్నీ వదులుకుని సమాజాని కోసం పాటపడాలి.
అలాంటి కార్యకర్తలు ఇవాళ మనకున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ దెమ్. అంచేత భగవద్గీత ఎనర్జైజ్ చేసే పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్లీజ్ రీడ్ ఇట్.